మంత్రి కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మడికొండ పోలీస్ ఆఫీసర్లకు జాతీయ సైబర్ క్రైమ్. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పైన కాంగ్రెస్ నాయకుడు బక్కా జడ్సన్ మే 26వ తేదీన సిబిఐకి ఫిర్యాదు చేశారు. సిబిఐ కాదు, యాక్చువల్గా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్కి ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో ఫాక్స్కాన్ పైన కేటీఆర్ షాడో ప్రాజెక్ట్ ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్లియూతో పరిశ్రమల్లో ఎటువంటి అనుభవం లేని వారికి అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కాజేయడానికి, బ్యాంకులను కొల్లగొట్టడానికి ఈ ఒప్పందం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా మడికొండ పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులకు కేసు నమోదు చేసేందుకు సిఫారసు చేస్తూ మెయిల్ ద్వారా సమాచారం అందిందట. ఆ పుస్తకం ఏది అయితే, యాక్చువల్గా బక్కా జడ్సన్ గారు ఇప్పుడు ఈయన ఫాక్స్కాన్ కంపెనీ డికే శివకుమారు హైదరాబాద్ నుంచి తరలించేందుకు కుట్ర చేసిండు, లెటర్ రాసిండు అని ఒక ఫేక్ లెటర్ని ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ బ్యాచ్ అంతా కలిసి క్రియేట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే, బక్కా జడ్సన్ గారు ఈ ఫాక్స్కాన్ హైదరాబాద్కు వచ్చింది అంటున్న కేటీఆర్ చెప్తున్న కంపెనీ ఇది దొంగ కంపెనీ. ఈ కేటీఆర్ కేసీఆర్ కవిత వీళ్ళంతా కలిసి ఈ కంపెనీని సృష్టించారు. దీన్ని కేవలం భూములని కబ్జా చేయడానికి దీన్ని ఉపయోగించారని ఆయన చాలా సీరియస్ అలిగేషన్ చేస్తూ మే 26, 2023 డైరెక్టర్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ 2nd ఫ్లోర్ ఢిల్లీ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఏమని, దొంగ కంపెనీ, లంగ కంపెనీ, ఈ మొత్తం కల్వకుంట్ల కుటుంబం భూములు దోసుకోవడానికి కంపెనీ తెర మీదకి తీసుకొచ్చిందని. అయితే మొన్న డికే శివకుమార్ని కౌంటర్ చేస్తూ ఒక ఫేక్ లెటర్ క్రియేట్ చేస్తూ కేటీఆర్ ఏదైతే చేసిండో ఇగో ఈ లెటర్ని బయటపెట్టి అడ్డంగా దొరికిపోయింది. ఎవరు, కేటీఆర్ అంటే అది కేటీఆర్ చెప్తున్న కంపెనీ, యాక్చువల్ ఆ కంపెనీ వేరే. దీని మీద అక్కడున్న ఈ సైబర్ క్రైమ్ జాతీయ సైబర్ క్రైమ్లో ఇప్పటికే కంప్లైంట్స్ వెళ్ళినాయి. ఈ కంప్లైంట్స్ మీద ఏ పోలీస్ మడికొండ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. చూడండి ఎంత నేచర్ ఎట్లా డిసైడ్ చేస్తుందో. ఎవరినైతే ఇరికేయాలని మనం అనుకుంటామో మనమే ఇరుకుతాం వాళ్ళకి. జడ్సన్ గారు లైన్లో, జడ్సన్ గారు నమస్తే. ఇప్పుడు ఏమైంది ఇది? మణికొండ పోలీస్ స్టేషన్ ప్రాపర్ ఇక్కడే కదా, అయితే ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కేసు ఎఫ్ఐఆర్ చేయమని. సైబర్ క్రైమ్ వాళ్ళు నేషనల్ సైబర్ క్రైమ్ లో పెట్టిన స్టేట్ క్రైమ్ సైబర్ క్రైమ్ వాళ్ళు తీసుకుంటలేరని నేషనల్ సైబర్ క్రైమ్ లో పెడితే వాళ్ళు మణికొండ పోలీస్ స్టేషన్ కు ఫార్వర్డ్ చేసింది అన్న. రాత్రి సిఐ ని గడిచిన, ఇప్పుడు పొద్దుగల కూడా రమ్మన్నారు, మళ్ళీ అదనపు నోట్ ఇచ్చిన, ఈ ప్రాజెక్ట్ పైన కంప్లైంట్ పైన చూడ డీటెయిల్స్ ఇవ్వమంటే చూడ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన. దీనికి డిపిఆర్ లేదు, ఈ ప్రాజెక్ట్ కు ఆల్రెడీ 200-300 ఎకరాల భూమి కొంగకరంగా ఏర్పాటు చేసిండ్రు. ఆ కంపెనీ పూర్వపరాలు ఎటువంటి చరిత్ర లేదు, దాని ఫైనాన్స్ రిపోర్ట్ ఏమి కూడా ఇయ్యలేదు. ఇది కేవలం బ్యాంకు లోను భూమి దొబ్బేనికి పెట్టిన ప్రాజెక్టు. దీనిపైన దాసోజ్ శ్రవణ్ కూడా పెద్ద ట్విట్టర్ నా ట్విట్టర్ బ్లాక్ చేసిండు. దాసోజ్ శ్రవణ్ నా ట్విట్టర్ బ్లాక్ చేసిండు. నేను జవాబు ఇవ్వకుండా పెద్ద నీకు ఎంత ధైర్యం ఇక్కడ ప్రాజెక్ట్ రాకుండా ఆపుతావా నువ్వు అని అన్నాడు. అరే కఠిన ప్రాజెక్టులు కూలిపోయినారా భయ్య, చూడండి మీరు కట్టిపోయిన కాళేశ్వరం కూలిపోయినా చూడండి మీరు. ఈరోజు మొదలే కాలే, అప్పుడైనా ఉత్తరం రాసిన పేగు ఉత్తరాలు తయారు చేసి ఆ కాళేశ్వరం టాపిక్ డైవర్ట్ చేయనికనేసి దీన్ని ముందు పట్టుకొచ్చినాను. దాసేదు శ్రవణ్ యొక్క ట్వీట్ తో నాకు అర్థమైంది. ఈరోజు అసలు ప్రాజెక్ట్ అక్కడ మొదలే కాలే, ఇంకా వాళ్ళంతా ఉత్తరం రాసినట్ట. అయితే ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 10 గంటలకు రమ్మన్నారా, నేను పోతున్నా ఇక్కడికి వెళ్ళి స్టేట్ కమిషనర్ కు పంపుతాం అది ఇది అని చెప్పారు. ఇది ఇంకోటి డైరెక్ట్ కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ చేసేయమని చెప్పారు వాళ్ళు. ఎఫ్ఐఆర్ చేయమని డైరెక్ట్ కట్టేసిండ్రు. ఆ ట్వీట్ గీట్ అన్ని చూసింది అవి దొంగ ఖైదాలు. నేను 4 5 సతీష్ రెడ్డి అంటే ఎవరో ఉన్నట్ట సోషల్ మీడియా వాడు, కృషాంక్ అనేటోడు, ఇంకో 4 ఎవరో ఉన్నట్ట, వీళ్ళందరూ కలిసి ఆ దుకాణం తయారు చేసిందంట. ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అవుతుందా? ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఇప్పుడు మీరు ఏమంటున్నారు? యాక్చువల్ ఫాక్స్కాన్ వేరు, కేటీఆర్ హైదరాబాద్ కు వచ్చింది అంటున్న ఫాక్స్కాన్ వేరా? వేరు. ఇది దొంగ కంపెనీ, దొంగ కంపెనీ, దానికి నేను సంబంధమే లేదన్నా. అంటే ఇప్పుడు ఈయన కేటీఆర్ హైదరాబాద్ కు వచ్చింది అంటున్న కంపెనీ ఎట్లాంటి కంపెనీ? దీనికి పూర్వర వర్తించండి, డిపిఆర్ లేదు ఇప్పటిదాకా, సేమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ లేదు ప్రాజెక్ట్ కు, ఇప్పుడు ఇబ్బంది పెట్టబోయే ప్రాజెక్ట్ కు ఫైనాన్షియల్ స్టాండర్డ్ అడిగిన మనం లేదు. దీని మీద ఆల్రెడీ మనము ఈ ఏది మన కంపెనీ కంప్లైంట్ కూడా ఇచ్చిన ఎస్ఎఫ్ఐ వాళ్ళ
ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మనం ఢిల్లీలో పోయి కంప్లైంట్ ఇచ్చినమాన మే నెల. ఓకే, దొంగ కంపెనీ ఒకటి పెట్టబోతుండ్రు, కేవలం 4,000 కోట్ల రూపాయల లోన్ దొబ్బేనికి. యంగ్ లివ్ అన్న దీని చైర్మన్ యంగ్ లివ్, యంగ్ లివ్ అనే తోడు హైదరాబాద్ వచ్చి వీళ్ళతో కూర్చుండే ఫుర్సత్ ఆయనకు లేదు. ఇక్కడికి వచ్చిందంటే వీళ్ళందరికి అక్కడ ఎన్ఆర్ఐ సెల్ లో ఉన్నాడు ఒకడు దుకాణం తయారు చేసి ఇక్కడ పట్టుకొని వచ్చి ఒక తిద్దేద్దామని చూసిండు. ఇది ఈ దొంగ ఉత్తరం ఒక తయారు చేసి కేవలం పబ్లిక్ లో తీసుకొచ్చింది ఎందుకని అంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ డైవర్ట్ చేయడానికి. ఓకే, జనముల చరిత్ర లెక్కలు ఇప్పుడు దాసోత్సవం ఎంత పెద్ద చరిత్ర పెట్టింది అన్న ట్విట్టర్ లా నువ్వు పెట్టినావు. మరి నువ్వు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడు? కాళేశ్వరం కాంగ్రెస్ ఉన్న ప్రెజెంటేషన్ పెట్టినావు అది దొంగ ప్రాజెక్ట్ అని ఒక పాట కూడా తయారు చేసి పెట్టావు కదా నువ్వు. అవును, కాళేశ్వరం ఆనాడు కూడా కాళేశ్వరంలో మెగా కృష్ణారెడ్డి పేపర్ ఎగరగొట్టినందుకు ఆయనకి ఇల్లు కూడా రాసిచ్చారన్నది ఒకటి ఆరోపణ ఉన్నది. అదే ఆ పేపర్ ఎగరగొట్టినందుకు గిఫ్ట్ భారీగానే వచ్చిందని ఆనాడు కూడా ఎలిగేషన్ ఉన్నది. అవును, తీసేసిండు అదే ఎగిరిపోయింది. ఆయన మీద కేటీఆర్ మీద అది దొంగ ఖైదము డికే శివకుమార్ గారి మీద తయారు దొంగ ఖైదము తయారు చేసి టాపిక్ డైవర్ట్ చేయడానికి చూసిండ్రు. దీని మీద ఎఫ్ఐఆర్ చేయాలని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ఢిల్లీకి సీరియస్ గా సైబర్ క్రైమ్కి వెళ్ళి అది వాళ్ళంతా టెస్ట్ చేసి అవన్నీ చూసిండ్రు. రిపోర్ట్ ఇచ్చిన డాక్యుమెంట్లు చూసి ఎఫ్ఐఆర్ కట్టమని ఇలా పంపిన మరికొండ పోలీసులకు. ఓకే, పదిగంటల వరంగల్లోనే ఉన్నా మరికొండ పోలీసులకి, మళ్ళీ 10 o'clock పోతుందా? మళ్ళీ ఏం చేస్తారు చూస్తా. రేపు 11 గంటల కన్నా నేను ట్వీట్ పెట్టాను, రిప్లై పెట్టినా, ఆమె వంట దాంట్లో పెట్టిన రేపు 11 గంటల ఎనీ టైం గన్ పార్క్ దగ్గర నేను విత్ ఎవిడెన్స్ మొత్తం ఫాక్స్ కాంగ్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటితో నేను కూర్చుంటా. ఓకే, కేటీఆర్ గారు దాన్ని పట్టుకొని రావాలి. మళ్ళీ మనం ముందు చెప్పినట్టే మన దాంట్లో ఒక్క తప్పు దొరికినా ఎవిడెన్స్ లేకుండా చేసిన జైల్లో పెట్టుకోమని మనం బెయిల్ కూడా తీసుకోం. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఆలోచించాలి అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళు క్రియేట్ చేస్తారన్నది. హైదరాబాద్కు వచ్చిన ఫాక్స్కాన్ కంపెనీ ఫాల్త్ కంపెనీ, కేటీఆర్ వచ్చింది ఈ పోయింది అంటున్నది, యాక్చువల్ కంపెనీ వేరే. ఇప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఇమీడియట్గా కేటీఆర్ మీద అని జాతీయ సైబర్ క్రైమ్ వాళ్ళు పంపించారట. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్నది. అన్ని రివర్స్ తంతున్నాయి, మీరు ఏది తీసుకున్నా రివర్స్ తంతున్నది.